వెల్కమ్ టు విఎస్ 9 న్యూస్ బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్. ఇన్స్టాలో ప్రభాస్ అరుదైన రికార్డు. ఇన్స్టా ఫాలోవర్స్ సంఖ్య ఏకంగా 8 మిలియన్స్ కు చేరిన వైనం. మెట్రోలో టికెట్ కొని ప్రయాణించిన ప్రధాని మోదీ. పూణె మెట్రో రైల్ ప్రాజెక్టులో 12 కిలోమీటర్లు ప్రారంభం. సిఐఎస్ఎఫ్ ఒక కర్మయోగి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడి. ఇక పవన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ సోషల్ మీడియాలో కూడా బాగానే యాక్టివ్గా ఉంటారు. తను నటించే ప్రతి సినిమాకి సంబంధించిన విశేషాలన్నీ అభిమానులతో షేర్ చేసుకోవడం ఆయనకి పరిపాటి. అందుకే ఆయన ఇన్స్టా అకౌంట్లోని ఫాలోవర్స్ ఓ రేంజ్లో పెరిగి సరికొత్త రికార్డును సెట్ చేసి పెట్టారు. ప్రస్తుతం ప్రభాస్ ఇన్స్టా ఫాలోవర్స్ సంఖ్య ఏకంగా 8 మిలియన్స్కు చేరుకుంది. అతి తక్కువ సమయంలో ఆయన ఈ ఫీట్ను సాధించడం విశేషం. నగరాలు పట్టణాల్లో మెట్రో రైలు అనుసంధానంతో సహా ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచడంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆయన మహారాష్ట్రలోని పూణేలో మెట్రో రైలు ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభించారు. గర్వారే స్టేషన్లో రైలుకు పచ్చజెండా ఊపారు. నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంఐటీ కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. పూణే మెట్రో రైల్ ప్రాజెక్టుకు తానే పునాది రాయి వేసి ఇప్పుడు తన చేతుల మీదుగానే ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. గత ప్రభుత్వాల హయంలో ప్రాజెక్టులకు పునాది రాళ్లు వేయడం మినహా అవి ఎప్పుడు ప్రారంభమవుతాయో ఎవరికీ తెలిసేది కాదని పేర్కొన్నారు. చేపట్టిన కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయొచ్చన్న సందేశం ఈ మెట్రో రైల్ ప్రాజెక్టుతో ప్రజల్లోకి వెళ్లిందని వివరించారు. ఇక కేంద్ర పారిశ్రామిక రక్షణ దళం ఒక కర్మయోగిలాగా పారిశ్రామిక అభివృద్ధి, ప్రైవేట్ ఉత్పత్తి యూనిట్ల రక్షణలో పాల్పంచుకుంటోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసించారు. ఇకపై సంస్థ హైబ్రిడ్ మోడల్పై దృష్టి పెట్టాలని సూచించారు. హైబ్రిడ్ మోడల్లో భాగంగా నాణ్యమైన ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలకు శిక్షణ ఇచ్చి సర్టిఫై చేయాలన్నారు. తద్వారా వివిధ పారిశ్రామిక ఉత్పత్తి యూనిట్ల రక్షణకు ప్రైవేట్ ఏజెన్సీల సేవలు ఉపయోగపడతాయని చెప్పారు. ఇండియా 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగే క్రమంలో ఉందని, ఇందులో భాగంగా కొత్తగా అనేక ఉత్పత్తి యూనిట్లు పుట్టుకొస్తున్నాయని, వీటి రక్షణలో సిఐఎస్ఎఫ్ నూతన సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. సంస్థ 53వ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని చౌరస్థానందు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా కేసీఆర్, కేటీఆర్ పిలుపు మేరకు మహిళా బంద్లో భాగంగా మొదటి రోజు మహిళలకు వరంగల్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ శాప్ డైరెక్టర్, తెరాస రాష్ట్ర నాయకులు రాజనాల శ్రీహరి, ఎస్కే గొర్రె మియా, నాగవెల్లి ప్రవీణ్, రజ్జి రుద్రోజు జగన్, అక్కుతోట కుమారస్వామి, వస్కుల ఉదయ్ కుమార్, మట్వాడ్ కుమార్ తో పాటు మహిళలు పాల్గొన్నారు. పిలుపు మేరకు, కేటీఆర్ పిలుపు మేరకు మహిళా దినోత్సవం ఘనంగా 3 డేస్ జరుపుకోవాలని పార్టీ ఆదేశం ప్రకారం ఇవాళ మహిళలకు ప్రత్యేకత్వం చేయాలి. 3 రోజులు కూడా వాళ్ళ మహిళలను ఎంకరేజ్ చేస్తూ మహిళలను రాఖీలు కింద కట్టించుకొని మా నాయకుడు కేటీఆర్ కార్యక్రమం, ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణ సాధించి తెలంగాణలో ఒక మహిళ కులకు వాళ్ళ కష్టసుఖాలు తెలిసి షాది ముబారక్ అని ఈ రెండు మెట్రోల ఇంట్ల పథకం అయితే ఇవన్నీ కూడా కేసీఆర్ మహిళలను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాడు. కనుక మన తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగానైతే మహిళల ఐక్యత ఉండదో అదేవిధంగా దేశం కూడా ఐక్యతగా ఉండాలని ఈ 3 రోజుల దినోత్సవంలో. యాదాద్రి భువనగిరి జిల్లా మున్సిపల్ కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని డాక్టర్స్ మరియు నర్సింహ డాక్టర్ల నేతృత్వంలో ఉచిత హెల్త్ క్యాంప్ మాజీ ఎంపీ బూరా నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కష్టకాలంలో అందరూ ఆరోగ్యం పట్ల ఒక అభద్రతా భావాన్ని అలవర్చుకున్నారు అని, ఎటువంటి హెల్త్ క్యాంపులు వారికి ఒక మనోధైర్యాన్ని కల్పిస్తాయని, హెల్త్ క్యాంప్ అందరూ సద్వినియోగం చేసుకోవాలని బూరా నర్సయ్య గౌడ్ అన్నారు. ఎంతో విలువైనటువంటి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారని, ప్రజలందరూ వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
సెక్రటరీ ఆధ్వర్యంలో డాక్టర్ అనువేల్ గారు డాక్టర్ విజయ్ కుమార్ గారు ఫ్రీ మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. కార్పొరేట్ స్కూల్లో చదివే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో వేసే అమ్మఒడి న్యాయమైనది కాదని ఎమ్మెల్యే సెట్టిపల్లి రఘురామరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ స్కూళ్లలో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు ధనవంతులు, వారంతా లక్షాధికారులు, కోటీశ్వరులు, వారికే అమ్మఒడి పథకం అనేది అవసరం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు, ఆదాయ పన్ను చెల్లించేవారు ఇటువంటి పథకాలకు అర్హులు కారన్నారు. కార్పొరేట్ స్కూళ్లలో చదివే విద్యార్థుల తల్లిదండ్రులను కూడా వారి జాబితాలో చేర్చి అనర్హులుగా ప్రకటించాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారన్నారు. మరి ఈరోజు కార్పొరేట్ స్కూల్స్ వెళ్ళేటటువంటి వారంతా కూడా లక్షలాది రూపాయలు ఫీజులు చెల్లించి మరి వారి యొక్క పేరెంట్స్ ధనవంతులైనంత వల్ల మరి వారికి అక్కడ స్కూల్స్ పెడుతున్నారు. నా పర్సనల్ అభిప్రాయం ఒకటే, లక్షలాది రూపాయలు ఫీజులు కట్టి కార్పొరేట్ స్కూల్స్కి వెళ్ళేటటువంటి విద్యార్థుల తల్లుల అకౌంట్లో మరి అమ్మఒడి వేయడం అనేది 15,000 రూపాయలు అనేది అది న్యాయంగా నాకు అనిపించలేదు. ఎందుకంటే వాళ్ళంతా కార్పొరేట్ స్కూల్స్ పంపించే వాళ్ళంతా షావుకారులు, కోటీశ్వరులు, లక్షాధికారులు ఉంటారు. అటువంటిది వారికి ఇచ్చినందువల్ల పెద్ద ఉపయోగం ఉండదు. మరి లక్షాధికారులకు, కోటీశ్వరులకు అమ్మఒడి అనేది అది నా పర్సనల్ అభిప్రాయం. వారికి అర్హత లేదేమో అనుకుంటున్నా. నా యొక్క పర్సనల్ అభిప్రాయం అదే చెప్పి నేను చేస్తాను. తప్పకుండా డిస్కస్ చేద్దాం దాని విషయంలో. ఎందుకంటే అది కూడా నా అభిప్రాయం. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ, ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ కానీ మిగతా పథకాలు కూడా లేవు. అటువంటి వారందరికీ కూడా ఈ దీన్ని కూడా వర్తింపజేయకుండా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. తప్పకుండా ఇది ప్రభుత్వం తీసుకెళ్తాం. నేడు జరగబోయే బడ్జెట్ సమావేశాలలో విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు 30% బడ్జెట్ కల్పించి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.35 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిన నిరుద్యోగులను ఆదుకోవాలని, ఇక అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ విద్యార్థుల సంక్షేమ హాస్టళ్లలో కనీస వసతులు బడ్జెట్ కల్పించి కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని ఐక్య విద్యార్థి సంఘాల రాష్ట్ర ముఖ్యమంత్రికి డిమాండ్ చేశారు. ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల అని చెప్పిన మనిషి కనీసం ఒక్కసారి కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా జాబ్లెస్గా పరిపాలన కొనసాగించాలని, విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు ప్రత్యేక బడ్జెట్ కల్పించి వారిని ఆదుకోవాలని, లేని పక్షంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ నెల 7వ తారీఖున జరగనటువంటి బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో విద్యార్థి యువతకు 30% ప్రత్యేక బడ్జెట్ కల్పించాలని చెప్పి మరి టీఎన్ఎస్ఎఫ్, ఏఎస్ఎఫ్, పీడిఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ తదితర విద్యార్థి సంఘాలు మరి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి ఎందుకంటే మరి ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థి యువతను ఆదుకుంటాం, మరి రాష్ట్రంలో ఖాళీ ఉన్నటువంటి 235,000 ఉద్యోగాలను పూర్తిగా మరి అమల్లో తీసుకొచ్చి భర్తీ చేసి ప్రతి ఒక్క విద్యార్థిని, ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థిని ఆదుకుంటామని చెప్పినటువంటి పెద్ద మనిషి మరి దాదాపు 3 సంవత్సరాల కాలంలో మరి ఏమాత్రం కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించుకోకుండా మరి ప్రశ్నించిన వారిపైన అక్రమ కేసులు బనాయించి విద్యార్థులను తొంగలో దొక్కే విధంగా మరి వివరించడం జరుగుతుంది. కాబట్టి మరీ ముఖ్యంగా ఇప్పుడు ఎదుర్కొన్నటువంటి మరి విద్యార్థులకు మరి ప్రత్యేక బడ్జెట్ కల్పించుకోకుండా మరి అనేక నిబంధనలు పెట్టి మరి ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి బీసీ విద్యార్థులకు మరి ఉన్నత చదువులు చదివేదాని కోసం విదేశీ విద్యకు ఫీజు రీయింబర్స్మెంట్ కల్పించుకోకుండా వారి పట్ల మరి నిర్లక్ష్యంగా వివరించడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విద్యార్థికి న్యాయం జరిగే విధంగా మరి ప్రత్యేక బడ్జెట్ కల్పిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను మరి భర్తీ చేసే విధంగా మరి ఆయన చర్యలు తీసుకోవాలా, లేని పక్షంలో అసెంబ్లీ ముట్టడికైనా కూడా మరి చేసి మరి విద్యార్థులకు, యువతకు, మరి నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు అనంతపురం నగరంలో విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తా ఉన్నాం. ఎందుకంటే 7వ తేదీన జరగబోతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో విద్యా యువజన రంగాలకి 30
50% నిధులు కేటాయించాలని చెప్పి ఆ వైపున చర్చ జరగాలనే ఉద్దేశంతో విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా నేను అనంతపురం నగరంలో కూడా రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించాం. చట్టసభలో ఎక్కడైనా ప్రజలకు సంబంధించినటువంటి నిధుల్ని ప్రజల పక్షాన మాట్లాడవలసినటువంటి చట్టసభల్లో ఈరోజు ప్రతిపక్ష అధికార పక్ష నాయకులు బురదలు జల్లుకుంటూ వారిని మీరు ఇంత చేశారు మేము ఇంత చేశాం మీరు అంత బాగుంటారు మేము ఇంత బాగుంటామని మాటలు తప్ప ప్రజలకు పక్షాన ప్రజలకు న్యాయం చేయాలన్న ఆలోచనతో ఎవరు కూడా చట్టసభల్లో మాట్లాడాల్సినటువంటి వారు మాట్లాడటం లేదు. అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప కాగినెల్లి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని 3K రన్ నిర్వహించారు. శాంతికి చిహ్నమైన కపోతాలను మరియు బెల్లూన్లు ఎగురవేశారు. అనంతరం పచ్చజెండా ఊపి 3K రన్ జిల్లా ఎస్పీ మరియు ప్రజాప్రతినిధులు పోలీస్ అధికారులు సమిష్టిగా పచ్చజెండా ఊపి ప్రారంభించారు. జిల్లా పోలీస్ కార్యాలయం ముఖద్వారం నుండి ప్రారంభమై సప్తగిరి సర్కిల్, రాజీవ్ సర్కిల్, రాజు రోడ్డు, శ్రీకంఠం సర్కిల్, సూర్యనగర్ రోడ్డు, సూర్యనగర్ సర్కిల్, సప్తగిరి సర్కిల్ మీదుగా తిరిగి జిల్లా పోలీస్ కార్యాలయం వరకు కొనసాగింది. సేఫ్టీ కోసం సపరేట్గా దిశ పెట్రోలింగ్ వెహికల్స్ 2-వీలర్స్ 62 స్పెషల్ వెహికల్స్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. మహిళా సమస్యల కోసమే జిల్లా కేంద్రంలో దిశ పోలీస్ స్టేషన్ విత్ ఆల్ మోడర్న్ ఫెసిలిటీ, సపరేట్ ఇన్వెస్టిగేషన్ వెహికల్, సపరేట్ మహిళా పోలీసులు ఫర్ ఉమెన్ సేఫ్టీ కార్యక్రమం చేపట్టడానికి సపరేట్గా మహిళా సిబ్బంది. సో ఇలాంటి ఇంకా గ్రామ స్థాయిలో సచివాలయంలో మహిళా పోలీసులు, ప్రతి ఒక్క గ్రామ సచివాలయంలో జిల్లాలో దాదాపు 1000 మెంబర్స్ మహిళా పోలీసుని ప్రభుత్వం వచ్చిన తర్వాత అపాయింట్మెంట్ చేస్తూ గ్రామ స్థాయిలో ఉన్న మహిళా సమస్యల కోసమే గ్రామ స్థాయిలోనే పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో, పోలీస్ స్టేషన్స్ రాకుండానే గ్రామ స్థాయిలోనే పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క గ్రామ సచివాలయంలో ఈరోజు మహిళా పోలీసులు ఉన్నారు. సో దీనివల్ల ఓవరాల్గా క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ ఏం చెప్తాం మనం, మహిళల పట్ల జరుగుతున్న దౌర్జన్యాలు నేరాలు దాదాపు 20% తగ్గినాయి మన జిల్లాలో. సో ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ మరొకసారి నమస్కారం తెలియజెప్తూ కార్యక్రమం టికెట్ పర్వాలి. చింతపల్లిలో ఆశా వర్కర్ల అర్హత పరీక్ష వ్రాయడానికి చింతపల్లిగూడెం, కొత్త వీధి, కొయ్యూరు మండలాలకు చెందిన 544 మందికి పరీక్ష ఏర్పాట్లు చేశారు. ప్రారంభం గ్రేడ్ 1 పరీక్షకు విస్తృతంగా ఏర్పాట్లు చేశామని మండల విద్యాశాఖ అధికారి నాయుడు తెలిపారు. నా పేరు జి బోడమ్మనాయుడు, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ చింతపల్లి. ఈరోజు చింతపల్లి హెడ్క్వార్టర్లోని 3 మండలాలు కలిపి జీకే వీధి, చింతపల్లి, కొయ్యూరు కలిపి ఆశా వర్కర్ల కోసం ఓపెన్ బేసిక్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్ జరుగుతుంది. ఈ 3 మండలాలు కలిపి 544 మంది పరీక్ష రాస్తున్నారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రతి ఏటా స్వామి అమ్మవార్ల కళ్యాణం అనంతరం గిరి ప్రదర్శన ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఆది దంపతుల కళ్యాణానికి వచ్చిన ఉన్న సకల దేవ గుణాలను రుచులను వీడ్కోలు పలకడానికి గిరి ప్రదర్శనకు వెళ్తారు. ఈ ఉత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. శివపార్వతుల ఉత్సవమూర్తుల వెంట వందలాది మంది భక్తులు స్వామి అమ్మవార్ల గిరి ప్రదక్షిణకు వెళ్తారు. అడుగడుగున భక్తులు స్వామి అమ్మవార్ల కర్పూర హారతులు నీరాజనాలు స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి ప్రారంభమయ్యే శాసనసభ బడ్జెట్ సమావేశాల్లోపు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోతే రాష్ట్ర ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటామని డివైఎఫ్ఐఏ రాష్ట్ర అధ్యక్షులు జి రామన్న హెచ్చరించారు. పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రథమ మహాసభలు దరిసి పట్టణంలో గౌతమి గ్రామర్ స్కూల్ ఘనంగా ప్రారంభమయ్యాయి. డివైఎఫ్ఐఏ పతాకాన్ని డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు జి రామన్న ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మాట తప్పడం మడమ తిప్పడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఎందుకు భర్తీ చేయడం లేదని విమర్శించారు. మోదీ బాటల్లోనే జగన్ ప్రయాణించడం ఆంధ్రప్రదేశ్కు తీరని ద్రోహం చేయడమని అన్నారు. ప్రాణాలు కోల్పోయిన మన మాల్కా సింగ్ గారికి కూడా నివాళులర్పించాలి. ముందుగా బీడీఎఫ్ జిల్లా అధ్యక్షులు వీరారెడ్డి గారిని చెగువీరాజుకోవడానికి రైతాంగ పోరాటం చూశారు కదా, రైతాంగ పోరాటం ఢిల్లీలో ఎన్ని రోజులు జరిగిందండి? ఎగ్జాక్ట్లీ 7 సంవత్సరాల దగ్గర జరిగింది. ఎవరు అంత ముసలోళ్ళు ముచ్చుకోలు 750 మంది అఫీషియల్గా చచ్చిపోయారు ఆ పోరాటంలో. పోలీసులు కాల్పులో కానీ బీజేపీ చంపినప్పుడు కానీ కేంద్రం ఒక కారు తిప్పి చంపినప్పుడు కానీ పోలీసులు కాల్పులప్పుడు కానీ ఎంతమంది చచ్చిపోయారు? 750 మందికి పైగా చచ్చిపోయారు. వెనక తగ్గారా? నేను నియంత అని చెప్పిన మోడీని కూడా మెడలు వంచారు. అది చేత రైతాంగ కార్మిక కష్ట ఐక్యత చెందాం అటువంటి పోరాటానికి డివైఎఫ్ఐ జేజలు పలకాల అటువంటి పోరాటంలో మనం భాగస్వామి.
అంటాడు కవి వేమన, శ్రమములోని పుట్టు సర్వము తనవు, శ్రమదారి సర్వస్వ నిర్మితమైంది, ఈ శ్రమను దోచుకోవడానికి వాడు కూడా అని చెప్పి అంచేత ఈరోజు కార్మిక వర్గం నిర్మితులు ఈ దేశాన్ని అమ్మడానికి ఇవ్వవర్గం అని చెప్పి మనం ప్రశ్నించాలి. ఒక మాట చెప్తాను, తర్వాత విషయం చెబుతాను. ఇరవైలో ఏర్పడితే 1980లో డివైఎఫ్ఐ ఏర్పడితే 81-82 కాలంలో ఖలిస్తాన్ ఉద్యమం పాటు వచ్చింది. ఖలిస్తాన్ ఈ దేశాన్ని రెండు ముక్కలు చేయాలి, ఖలిస్తాన్ ఒక సపరేట్ దేశంగా ఉండాలని. ఎప్పుడు 81-82 కాలంలో డివైఎఫ్ఐ 80లో ఏర్పడింది. పంజాబ్లో రాష్ట్ర అధ్యక్షుడు గుర్నామ్ సింగ్ ఆ ప్రాంతానికి ఒక ప్రజాప్రతినిధి, ఉప్పల్ అనే ప్రాంతానికి ప్రజాప్రతినిధిగా ఉంటే ఆ రాష్ట్ర ఖలిస్తాన్ దేశాన్ని సపరేట్గా మారుతామని ఉగ్రవాదులు, ఆర్ఎస్ఎస్ వీళ్ళందరూ కలిసి కుట్ర చేశారు. ఏంటని ఆ దేశం సపరేట్ దేశంగా ఉండాలని. గుర్నామ్ సింగ్ అడ్డొస్తే గుర్నామ్ సింగ్ చంపేస్తారు డివైఎఫ్ఐ పంజాబ్ రాష్ట్ర అధ్యక్షుడిని. తిరగ రోజు మార్నింగ్ అధ్యక్షుడిని పెట్టాం. ఆ రోజు ఒక నినాదం, మా దేహం ముక్కలైనా ఈ దేశం ముక్కలు కాదు ఉక్కబడతారని చెప్పి దేశ ఐక్యత కోసం నిలబడ్డ సంఘం డివైఎఫ్ఐ. అందుకని రక్తాల త్యాగాల విరతి డివైఎఫ్ఐ, త్యాగాల యొక్క స్ఫూర్తి డివైఎఫ్ఐ. అందుకని ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతరకు సెలవు, నమస్కారం.